శాంతి. ఈరోజు మురళీ తేదీ 28/8/2020. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఎంత సమయం లభిస్తే అంత సమయం ఏకాంతంలో కూర్చుని స్మృతి యాత్ర చేయండి. మీరు గమ్యాన్ని చేరుతూనే ఈ స్మృతి యాత్ర పూర్తవుతుంది. ప్రశ్న: సంగమ యుగములో బాబా తన పిల్లలలో నింపే ఏ గుణము మొత్తం అర్ధకల్పము వరకు వారిలో నడుస్తూనే ఉంటుంది? సమాధానం: తండ్రి చెప్తున్నారు, నేను ఎలా అయితే అత్యంత మధురంగా ఉన్నానో అలా పిల్లలను కూడా అత్యంత మధురంగా చేస్తాను. దేవతలు అత్యంత మధురంగా ఉంటారు, పిల్లలైన మీరిప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే అనేక మంది కళ్యాణం చేస్తారో, ఎవరిలో అయితే ఎటువంటి పాప పైశాచిక ఆలోచనలు ఉండవో వారే మధురమైన వారు. వారికే ఉన్నతమైన పదవి ప్రాప్తిస్తుంది, తరువాత వారికే పూజ జరుగుతుంది. ఓం శాంతి. మీరు ఈ శరీరానికి అధికారి ఆత్మలు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలకిప్పుడే జ్ఞానం లభించింది. మొదట నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. శరీరము ద్వారా ఆత్మ పనిచేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు ఇతర మనుష్యులెవరికీ రావు, ఎందుకంటే అందరూ కూడా దేహాభిమానంలో ఉన్నారు. ఇక్కడ నేను ఆత్మను, ఇది నా శరీరము, ఇలాంటి సంకల్పాలతో కూర్చోబెడతారు. నేను ఆత్మను, పరమపిత పరమాత్మని సంతానాన్ని అనేటటువంటి ఈ స్మృతి క్షణ క్షణము మర్చిపోతూ ఉంటారు. మొదట ఇది బాగా గుర్తుంచుకోవాలి. యాత్రకు వెళ్ళినప్పుడు ముందుకు నడుస్తూ ఉండండి అని చెప్తారు. మీరు కూడా స్మృతి చెయ్యాలి. స్మృతి చేయటం లేదంటే యాత్ర చేయటం లేదని అర్థం. దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమానం వలన ఏదో ఒక వికర్మ జరుగుతూనే ఉంటుంది. అలాగని మనుష్యులు సదా వికర్మలు చేస్తారని కాదు, కానీ సంపాదన ఉండదు కదా. కావున ఎంత సాధ్యమైతే అంతగా స్మృతి యాత్రలో ఉండాలి, బలహీనంగా అవ్వరాదు. ఏకాంతంలో కూర్చుని తమలో తామే విచార సాగర మథనము చేసి పాయింట్స్ తీస్తూ ఉండాలి. ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాము అని పరిశీలించుకుంటూ ఉండాలి. మధురమైన వారు గుర్తు వస్తూ ఉంటారు కదా. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ పరస్పరం ఒకరికొకరు నష్టపరచుకుంటున్నారని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. బాబా కేవలం టీచర్ను మహిమ చేస్తారు. అందులో కొంతమంది టీచర్లు చెడుగా కూడా ఉంటారు, కానీ వాస్తవానికి టీచర్ అనగా నేర్పించేవారు, నడవడికలను నేర్పించేవారు, అంటే మర్యాదలను నేర్పించేవారు. ఎవరైతే ధార్మిక చింతన కలిగి మంచి స్వభావము కలవారిగా ఉంటారో వారి నడవడికలు కూడా చాలా బాగుంటాయి. తండ్రి మద్యపానము మొదలైనవి చేసేవారైతే పిల్లలకు కూడా అవే దుర్వ్యసనాలు అలవడతాయి. దీనినే చెడు సాంగత్యము అని అంటారు, ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. ఒకప్పుడు రామరాజ్యము ఉండేది, కానీ అది ఎలా ఉండేదో, ఎలా స్థాపించబడిందో ఈ అద్భుతమైన మధురమైన విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మధురము, అతి మధురము, మధురాతి మధురము అని అంటారు కదా. తండ్రి స్మృతిలోనే ఉండి మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేస్తారు. తండ్రి నూతన సృష్టిలోకి రారు,
సృష్టి అంటే మనుష్యులు, జంతువులు, పొలాలు, పంటలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుష్యులకు అన్నీ కావాలి కదా. శాస్త్రాలలో వర్ణన చేయబడిన ప్రళయ వృత్తాంతము కూడా తప్పే. ప్రళయము జరగనే జరగదు. ఈ సృష్టి చక్రము అలా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఆది నుండి అంత్యము వరకు స్మృతిలో ఉంచుకోవాలి. మనుష్యులకు అనేక ప్రకారాలైన చిత్రాలు గుర్తు వస్తుంటాయి. మేళాలు, ఉత్సవాలు గుర్తు వస్తుంటాయి. అవన్నీ హద్దులోనివి. మీది అనంతమైన స్మృతి, అనంతమైన ఖుషి, అనంతమైన ధనము. తండ్రి కూడా అనంతమైన వారే కదా. హద్దులోని తండ్రి ద్వారా అన్ని హద్దులోనివే లభిస్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. ధనము ద్వారానే సుఖము లభిస్తుంది. అక్కడ అపారమైన ధనము ఉంటుంది. మరియు అన్ని సతోప్రధానంగానే ఉంటాయి. మనము కూడా అక్కడ సతోప్రధానంగా ఉండేవారమని, మళ్ళీ అలా అవ్వాలని మీ బుద్ధిలో ఉంది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మధురము, అతి మధురము, మధురాతి మధురంగా ఉన్నారు కదా, ఉంటారు కదా. బాబా కంటే మధురంగా అయ్యేవారు ఉన్నారు. వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. అనేక మందికి కళ్యాణము చేసేవారే మధురాతి మధురమైన వారు. తండ్రి కూడా మధురాతి మధురమైన వారు కదా. అందుకే అందరూ వారిని స్మృతి చేస్తారు. ఇక్కడేదో చక్కెర లేక తేనెను మధురాతి మధురం అని చెప్పడం లేదు. ఇది మనుష్యుల నడవడికను గురించి చెప్పబడుతుంది. మధురమైన బిడ్డ అని అంటారు కదా. సత్యయుగంలో పైశాచిక విషయాలు ఏవి ఉండవు. అంత శ్రేష్టమైన పదవిని పొందుతారంటే వారు తప్పకుండా ఇక్కడ పురుషార్థం చేసి ఉంటారు కదా. మీకు ఇప్పుడు నూతన ప్రపంచం గురించి తెలుసు. మీ కొరకు రేపే నూతన ప్రపంచము, సుఖధామము స్థాపన అయ్యే విధంగా ఉంది. శాంతి ఎప్పుడు ఉండేదో మనుష్యులకు తెలియనే తెలియదు. విశ్వములో శాంతి ఏర్పడాలని అందరూ కోరుకుంటారు. విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేది అని, అది మళ్ళీ ఇప్పుడు స్థాపించబడుతూ ఉందని పిల్లలైనా మీకు తెలుసు. ఇది ఇప్పుడు అందరికీ ఎలా అర్థం చేయించాలి? మనుష్యులకు చాలా కుతూహలం కలిగించే ఇటువంటి పాయింట్లు తీస్తూ ఉండాలి. విశ్వశాంతి స్థాపించబడాలని చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే అశాంతి చాలా ఉంది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని ఎదురుగా ఉంచాలి. వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. దానినే స్వర్గము, దైవీ ప్రపంచమని అంటారు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. ఇది నేటికి 5000 సంవత్సరాల క్రితపు విషయము. ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది ముఖ్యమైన విషయం. విశ్వములో శాంతి ఎలా ఏర్పడాలని ఆత్మలన్నీ కోరుకుంటున్నాయి, ఆత్మలన్నీ పిలుస్తున్నాయి. మీరిక్కడ విశ్వములో శాంతి స్థాపన చేసే పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే విశ్వములో శాంతి కావాలని కోరుకుంటున్నారో వారికి ఒకప్పుడు భారతదేశములోనే శాంతి ఉండేది అని చెప్పండి. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది. ఇప్పుడిది నరకము. ఇందులో అశాంతియే ఉంది. ఎందుకంటే కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది మాయా రాజ్యము. భక్తి యొక్క ఆడంబరం కూడా ఉంది. రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. మనుష్యులు కూడా మేళాలు, ఉత్సవాలు మొదలైన వాటికి వెళ్తారు. అందులో తప్పకుండా ఏదో ఒక సత్యము ఉంటుందని భావిస్తారు. వాటి ద్వారా
ఎవ్వరూ పావనంగా అవ్వరని ఇప్పుడు నీకు తెలుసు. పావనంగా అయ్యే మార్గాన్ని మనుష్యులెవరూ తెలుపలేరు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఉన్న ప్రపంచం ఒక్కటే, కేవలం కొత్తది పాతది అని అనబడుతుంది. నూతన ప్రపంచంలో నూతన భారతదేశము, నూతన ఢిల్లీ అని అంటారు. నూతనంగా అవ్వనే అవ్వాలి. అందులో మళ్ళీ నూతన రాజ్యము స్థాపించబడుతుంది. ఇక్కడ పాత ప్రపంచంలో పాత రాజ్యముంది. పాత ప్రపంచము, నూతన ప్రపంచము అని వేటిని అంటారో మీకు తెలుసు. భక్తి ఎంత విస్తారంగా ఉంది, దీనిని అజ్ఞానమని అంటారు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. రామ రామ అనండి లేక ఏమైనా జపము చేయండని తండ్రి చెప్పరు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా పునరావృతమవుతాయో పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ చదువును మీరు చదువుతున్నారు. దీని పేరు ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక జ్ఞానము. దీని అర్థము కూడా ఎవరికి తెలియదు. జ్ఞానసాగరులని ఒక్క తండ్రినే అంటారు. ఆ తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానసాగరులు. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మిక జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. పరమపిత పరమాత్మ బిందువని పిల్లలైన మీకు తెలుసు. వారు మనలను చదివిస్తారు. ఆత్మలమైన మనము చదువుకుంటున్నాము. ఇది మర్చిపోరాదు. ఆత్మలైన మనకు లభించే జ్ఞానాన్ని మనము ఇతర ఆత్మలకు ఇస్తాము. స్వయంగా ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడు ఈ స్మృతి నిలుస్తుంది. స్మృతిలో చాలా అపక్వంగా ఉన్నారు. వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసమును చెయ్యాలి. ఆత్మలైన మనము వీరితో వ్యాపారము చేస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే లాభముంది. మనము యాత్రలో ఉన్నామని ఆత్మకు జ్ఞానముంది. కర్మలైతే చెయ్యనే చెయ్యాలి. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళన చెయ్యాలి. వ్యాపార వ్యవహారాలు కూడా చెయ్యాలి. వ్యాపార వ్యవహారములలో కూడా నేను ఆత్మను అని గుర్తు పెట్టుకోవాలి. ఇది చాలా కష్టం. తండ్రి చెప్తున్నారు, ఏ వ్యతిరేక కర్మ చెయ్యరాదు. అన్నిటికంటే పెద్ద పాపము వికారం. ఇది చాలా సతా ఇస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేస్తారు. దాని జ్ఞాపకమే ఈ రాఖీ బంధనం. ఇంతకు ముందు ఒక పైసకే ఒక రాఖీ దొరికేది. బ్రాహ్మణులు వెళ్ళి ఆ రాఖీని కట్టేవారు. ఈ రోజులలో రాఖీని ఎంత ఫ్యాషనబుల్ గా తయారు చేస్తారు. వాస్తవానికి అది ఇప్పటి విషయమే. మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు, మేము వికారాలకు వశమవ్వము. మీ ద్వారా మేము విశ్వాధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి చెప్తారు, 63 జన్మలు విషయ వైతరణి నదిలో మునకలు వేశారు. ఇప్పుడు మిమ్మలను క్షీరసాగరంలోకి తీసుకెళ్తాను. క్షీరసాగరమేది లేదు, పోలిక కోసం చెప్పబడుతుంది. మిమ్మలను శివాలయంలోకి తీసుకెళ్తాను. అక్కడ అనంతమైన సుఖము ఉంటుంది. ఇది మీ అంతిమ జన్మ కనుక హే ఆత్మలారా, పవిత్రంగా అవ్వండి. తండ్రి చెప్పే మాటలు వినరా. మీ తండ్రి అయిన ఈశ్వరుడు చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, వికారాలకు వశం అవ్వకండి. జన్మ జన్మల పాపాలు తలపై ఉన్నాయి. నన్ను స్మృతి చేస్తే ఆ పాపాలు భస్మమవుతాయి. కల్పకృతము కూడా మీకు ఈ శిక్షణ ఇచ్చాను. మేము మిమ్మలను స్మృతి చేస్తూనే ఉంటామని
మీరు గ్యారంటీ ఇచ్చినప్పుడు తండ్రి కూడా గ్యారంటీ ఇస్తారు. శరీరం స్మృతి రాని విధంగా స్మృతి చేస్తూ ఉండండి. సన్యాసులలో కూడా కొంతమంది చాలా చురుకైన బ్రహ్మజ్ఞానులు ఉంటారు. వారు అలాగే కూర్చుని కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పావనంగా అయ్యి వెళ్ళాలి. వారు తమ మతమును అనుసరిస్తారు. వారు శరీరాన్ని వదిలి ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారని కాదు, అలా వెళ్లరు, మళ్ళీ ఇక్కడికే వస్తారు. కాని వారి శిష్యులు తమ గురువు నిర్మాణధామానికి వెళ్లారని భావిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఒక్కరు కూడా వాపస్ వెళ్లలేరు, ఆ నియమమే లేదు. వృక్షము తప్పకుండా వృద్ధి చెందాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. మిగిలిన మనుష్యులంతా కలియుగంలో ఉన్నారు. మీరు దైవీ సాంప్రదాయస్థులుగా అవుతున్నారు. మీ ధర్మానికి ఎవరైతే చెందిన వారిగా ఉంటారో వారంతా వస్తూ ఉంటారు. అక్కడ దేవీ దేవతల వంశము ఉంటుంది కదా, ఇక్కడ బదిలీ అయ్యి ఇతర ధర్మాలలోకి మారిపోయారు. వారు మళ్ళీ మన ధర్మము వారిగా అవుతారు. లేకుంటే అక్కడ స్థానాన్ని నింపేవారెవరు? వారు తప్పకుండా తమ స్థానాన్ని నింపేందుకు వచ్చేశారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా మంచి మంచి వారు కూడా వస్తారు. ఇతర ధర్మాలలోకి మారిన వారు మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తారు. మీ వద్దకు ముసల్మానులు మొదలైన వారు కూడా వస్తారు కదా. చాలా జాగరూకతతో ఉండాలి. వెంటనే పరీక్షిస్తారు, ఇక్కడకు ఇతర ధర్మాల వారు ఎలా వెళ్తారు. అత్యవసర పరిస్థితిని జారీ చేసినప్పుడు అనేక మందిని పట్టుకుంటారు, ధనము ఇవ్వగానే వదిలేస్తారు. కల్పకృతం ఏం జరిగిందో మీరు ఇప్పుడు చూస్తున్నారు. కల్పకృతము కూడా ఇలాగే జరిగింది. మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులము. ఈ సమయంలో తండ్రి మరియు వారి పిల్లలు ఆత్మిక సేవలో ఉన్నారు. బాబా కళ్యాణం చేస్తున్నారు కనుక పిల్లలు కూడా ఇందులో సహయోగము చేయాలి. ఎవరైతే అనేక మందికి మార్గాన్ని తెలియచేస్తారో వారు చాలా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలరు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలే కాని చింతించరాదు, ఎందుకంటే మీ బాధ్యత తండ్రిపై ఉంది. పురుషార్థము చాలా జోరుగా చేయిస్తారు. తరువాత ఏ ఫలము వెలువడినా కల్పకృతము వలె అని భావించబడుతుంది. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలారా చింతించకండి, సేవలో కష్టపడకండి. తయారవ్వకుంటే మనమేం చేయగలము? ఈ కులానికి చెందిన వారు కాకుంటే మీరు ఎంత తల బాదుకున్నా వారు రారు. కొందరు కొద్దిగా కష్టపెడతారు, మరికొందరు చాలా కష్టపెడతారు. బాబా చెప్తున్నారు, ఎక్కువ దుఃఖము కలిగినప్పుడు మీ వద్దకు రావటం ప్రారంభిస్తారు. మీరు చేసేదేది వ్యర్థంగా పోదు. సత్యం చెప్పటం మీ కర్తవ్యం. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. భగవంతుడు తప్పకుండా ఉన్నారని చాలా మంది చెప్తారు. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉండేవాడని భావిస్తారు. అయితే ఆ భగవంతుడు ఎవరు అను విషయంలో తికమక పడతారు. కృష్ణుడు అని అనేందుకు వీలు లేదు. కృష్ణుడు అదే రూపురేఖలతో మళ్ళీ సత్యయుగములోనే జన్మిస్తాడు. ప్రతి జన్మలో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. సృష్టి ఇప్పుడు పరివర్తన చెందుతుంది. పాత దానిని కొత్త దానిగా భగవంతుడు ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు.
చివరకు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. తరువాత వీరు రాజ్యపాలన చేస్తారు. వినాశనం కూడా జరుగుతుంది. ఒకవైపు నూతన ప్రపంచం, మరొక వైపు పాత ప్రపంచం. ఈ చిత్రం చాలా బాగుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం అని అంటారు. కానీ ఏమి అర్థం చేసుకోరు. ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రం. అత్యంత శ్రేష్టమైన వారు శివబాబా. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు స్మృతి యాత్ర నేర్పిస్తున్నారని మీకు తెలుసు. బాబాను స్మృతి చేయండి. యోగం అనే పదము కష్టం అనిపిస్తుంది. స్మృతి అనే పదము సహజమైనది. బాబా అను పదము అత్యంత ప్రియమైనది. ఎవరి ద్వారా మాకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుందో ఆ తండ్రిని మేము స్మృతి చేయలేకపోయామే అని మీకే సిగ్గవుతుంది. తండ్రి కూడా చెప్తారు, మీరు బుద్ధిహీనులు, తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వమును ఎలా పొందుతారు, వికర్మలు ఎలా వినాశనమవుతాయి. మీరు ఆత్మలు, నేను మీ పరమపిత పరమాత్మను, అవినాశిని కదా. మీరు పావనంగా అయ్యి సుఖధామానికి వెళ్లాలంటే శ్రీమతాన్ని పాటించండి. తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, మొదటి పాయింట్, అన్ని రకాలుగా పురుషార్థం చేయాలి. తండ్రి మన బాధ్యత తీసుకున్నారు కనుక చింతించకండి. మనది ఏది కూడా వ్యర్థం అవ్వదు. రెండో పాయింట్, తండ్రి సమానం అత్యంత మధురంగా అవ్వాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపారాలు మొదలైనవి చేస్తున్నా నేను ఆత్మను అనే అభ్యాసం చేయండి. వరదానము, ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుని సర్వ ఖజానాలతో సంపన్నము లేక తృప్త ఆత్మభవ. వివరణ, ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉండి ప్రతి అడుగు వేస్తారో వారు అడుగడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటారు. ఈ సంగమ యుగములోనే పదమాలు సంపాదించుకునే గని లభిస్తుంది. ఈ యుగము జమ చేసుకునే యుగము. ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత జమ చేసుకోగలరు. ఒక్క అడుగు అనగా ఒక్క సెకండ్ కూడా జమ అవ్వకుండా పోరాదు, అనగా వ్యర్థం అవ్వరాదు. సదా భండారము భర్పూర్గా ఉండాలి. అప్రాప్తి వస్తువేది లేదు. ఇటువంటి సంస్కారం ఉండాలి. ఇప్పుడు తృప్తి చెందిన లేక సంపన్న ఆత్మగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానిగా అవుతారు. స్లోగన్, ఏ విషయంలో అయినా అప్సెట్ అయ్యేందుకు బదులు జ్ఞాన స్వరూపుల సీటుపై సెట్ అయ్యి ఉండండి. ఓం శాంతి.